ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 17లో సీనియర్ సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ బెంచ్ నరేంద్రజీ కిరణ్మయ్యజీ వారి ముందు ఐటమ్ 56 ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ద్వారా కోటి ఉద్యోగాలు ఎలాగొస్తాయి, వందల కంపెనీలు ఎలాగొస్తాయి, 13 లక్షల కోట్లు అప్పు ఎలా తీరుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, కంపెనీ ఓనర్స్ మొదలుకొని కార్మికుల వరకు, ఉద్యోగులు మొదలుకొని నిరుద్యోగుల వరకు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు మొదలుకొని అందరికీ ఏ విధంగా లాభాలు వస్తాయి అని నేను సెప్టెంబర్ 10 వివరించాను. పిల్లు ఫైల్ చేసి మరలా ఈరోజు కౌంటర్ ఫైల్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు ఇస్తే, నోటీసులు పట్టించుకోకుండా కనీసం కౌంటర్ ఫైల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రత్యేక హోదా కావాలి అని కౌంటర్ కూడా ఆయన ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కోర్టు వారు, గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడున్నాడంటే కనబడ్డు. 10 నిమిషాలు నా ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తే ఏ మీరు రారా, గౌరవం లేదా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్ డివిజనల్ బెంచ్కి ఆర్డర్స్ పాస్ చేసేయాలా అని ఆనరబుల్ కోర్టు ఆనరబుల్ జస్టిస్ల్ని ఇంత అగౌరవంగా చూడడం చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగదు. ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు, మోదీ గారు ఇస్తానన్నారు, పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు, మీరు ఫైట్ చేస్తానన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు, 6 కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా? జూలై 23 నేను ఇన్వెస్టిగేట్ చేశాను, లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు, నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహాగౌరవం, ఇప్పటికీ మర్చిపోలేను. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేయర్లు చేశా. చిరంజీవి అల్లు అరవింద్ 10 నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 6 మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను VIP రూమ్కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి, 20 సంవత్సరాలు నా చారిటీ సిటీకి వచ్చి నా ఆశీస్సులు తీసుకున్నారు. 5గురు RSS చీఫ్ లీడర్స్లో 4 నా ఆశీస్సులు తీసుకున్నారు. 7 రిలీజియస్ లీడర్స్, పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్, 7 హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తం రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు, డాక్టర్ పాల్ ఈజ్ ద పీస్ మేకర్, ఈజ్ ద యునైటర్, ఈజ్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్, అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత, ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావు? ఇదే నరేంద్ర మోదీ గారిని, RSSని, బీజేపీని నువ్వు 2014లో మద్దతిచ్చి BSPతో CPI CPMతో పొత్తులు పెట్టుకొని వారిని నువ్వు తిట్టలేదా? మోదీ గారిని తిట్టలేదా? RSSని తిట్టలేదా? నా వైఫ్ క్రిస్టియన్, నేను సెక్యులర్, అలాంటి వాడివి ఈరోజు నీ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలసిపోయాను, ఇంక వినకూడదని. ఏం మాట్లాడుతున్నావు? తక్షణమే రాజీనామా చేయి పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు. నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు. చరిత్రహీనుడు కాకూడదు. చరిత్రలో హీరోగా 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా. నువ్వే అన్నావు మీరే నా హీరో అని 2007లో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర్ రెడ్డిని తిట్టావు నా పక్షంగా. ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్, బట్ డోంట్ గో. ఈరోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నావు? పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నావు?
ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నావు? వారందరూ చరిత్రలో శాంతి దూతలు, శాంతి కామకులు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు, రాష్ట్రాన్ని విభజించొద్దు. అందుకనే నేను ఈరోజు ఇంకొక పిల్లు ప్రిపేర్ చేశాను. తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి. తమిళనాడు ఏ విధంగా పాండిచ్చేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 300,000 కోట్ల ఆస్తి కాపాడుతాం, ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటుంది, తిరుపతి దేవస్థానంలో అపిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు తిరుపతి నన్ను తీసుకెళ్ళి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతిదూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈరోజు తెలిసింది, రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని. 800,000 కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడరు? 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు, మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌనవ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఇంకో నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈరోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ వెళ్దామంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్? 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నా, తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని. ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను, మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీలైతే వెళ్తున్నాను. అర్థం చేసుకో, శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాల్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు 10-18 ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.